వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్. ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో నాలుగు బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఎస్, ఫస్ట్ బ్రేకింగ్ చర్చల దిశగా దుబ్బాడ ఫ్యామిలీ దుమారం. ఇక సెకండ్ బ్రేకింగ్, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. థర్డ్ బ్రేకింగ్, మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత తెరపైకి కొత్త వాదన. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కోల్కతా డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసుపై డాక్టర్ల ఆందోళనలు. ఈ ప్రైమ్ టైమ్ ఫుల్ బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, చర్చల దిశగా దుబ్బాడ ఫ్యామిలీ దుమారం నడుస్తోంది. దుబ్బాడ ముందు 5 డిమాండ్లుంచారు వాణి. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామంటున్నారు దుబ్బాడ సోదరుడు. అయితే గొడవ ఆయన రాజకీయ భవిష్యత్తుకి కూడా మంచిది కాదు, పిల్లలతో దుబ్బాడ కలిసి ఉంటే బాగుంటుంది అని వాణి బంధువులు వాదిస్తున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలన్నారు. టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని, దేశంలోనే ఉత్తమ ఆసుపత్రులుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు చంద్రబాబు. ఇక థర్డ్ బ్రేకింగ్, సాయిని లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటున్నారు మస్తాన్ తండ్రి. డ్రగ్స్ కేసుతో తన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. లావణ్య 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందంటున్నారు రామ్మోహన్. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో కూడా తన కుమారుడి ప్రమేయం అసలు లేదు అంటున్నారు సాయి తండ్రి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరుతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కోల్కతా డాక్టర్లపై అత్యాచారం హత్య కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల విచారణ గనక సరిగ్గా లేకపోతే సిబిఐకి అప్పగిస్తామని బెంగాల్ సీఎం మమత ప్రకటించారు.